హాయ్ ఫ్రెండ్స్, మీ మొబైల్ డివైస్ ని కంప్యూటర్ సిస్టమ్ లా మార్చుకోవచ్చు. షాక్ అయ్యారా? మీరు విన్నది నిజమే. సింపుల్, నేను ఒక ట్రిక్ అయితే చెప్తా, ఆ ట్రిక్ మీరు ఫాలో అవ్వండి. వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా విజిట్ చేస్తుంటే ప్లీజ్ దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివ్ లో పెట్టుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ ముందుగానే వస్తుంది. ఇక ఏమాత్రం డిలే లేకుండా వీడియో టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. మీ మొబైల్ లో ఉన్న క్రోమ్ ను ఓపెన్ చేసి క్రోమ్ ఓపెన్ చేసి సెర్చ్ బార్ లో ఎక్స్పర్ట్ మిస్టరీ అని అయితే టైప్ చేయండి. టైప్ చేయగానే ఇక్కడ కనబడుతున్న ఫస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత ఈ కార్నర్ లో కనబడుతున్న సెర్చ్ బార్ పైన క్లిక్ చేసి కంప్యూటర్ అని అయితే టైప్ చేయండి. సెర్చ్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మొబైల్ పైన క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్స్ అయితే కనబడతాయి. సో కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తూ ఉంటే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది. దానిపైన క్లిక్ చేస్తే సో అది ఒక యాప్ అయితే చూపిస్తుంది. ఆ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి తప్పకుండా. తర్వాత యాప్ ఓపెన్ చేసి గెస్ట్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి మీరు. సింపుల్, గెస్ట్ పైన క్లిక్ చేసి మీ నేమ్ అండ్ పాస్వర్డ్ సెట్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే చాలు, మీకు ఒక గెస్ట్ అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. తర్వాత ఇక్కడైతే క్లిక్ చేయండి, ఈ యాప్ అయితే ఓపెన్ అవుతుంది. కంప్యూటర్ సిస్టమ్ లో బ్యాక్ గ్రౌండ్ అండ్ ఆప్షన్స్ ఏ విధంగా అయితే ఉంటాయో ఇందులో కూడా సేమ్ అలానే ఉంటాయి. అంతేకాకుండా ఇందులో గేమ్స్ ఆడొచ్చు అండ్ యూట్యూబ్ ఓపెన్ చేసి మీకు నచ్చిన వీడియోస్ కూడా చూడొచ్చు. నేనైతే యూట్యూబ్ లో U19 వరల్డ్ కప్ 2024 లో ఇండియా వర్సెస్ నేపాల్ మధ్య జరిగిన హైలైట్స్ మ్యాచ్ అయితే చూస్తున్నాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, కంప్యూటర్ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో ఆ మొబైల్ లో కూడా సేమ్ స్క్రీన్ ప్లే అయితే కనబడుతుంది కదా. కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారు నువ్వు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికి నచ్చింది అనుకుంటా. నచ్చితే మాత్రమే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ చేయకండి. నచ్చింది ఛానల్ నచ్చింది ఏమి ఇవ్వమంటారు? ఏమి ఇవ్వకండి, ఒక లైక్ కొట్టండి. ఏమి ఇవ్వకండి, ఒక లైక్ కొట్టండి. అలాగే ఈ వీడియో మీకు ఫన్నీగా అనిపిస్తే ఎస్ అని కామెంట్ చేయండి, లేదంటే నో అని అయితే కామెంట్ చేయండి. ఇక వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. అందరికి బాయ్ అండ్ లవ్ యూ ఆల్.